హాయ్ హలో గైస్, వెల్కమ్ టు ఇంజనీరింగ్ ఇన్ఫో తెలుగు. సో నేను ఈ వీడియో వచ్చేసరికి ఆర్థోగ్రాఫీ ఇచ్చేసి మనకి ఐసోమెట్రిక్ డ్రా చేయమంటారు. సో నేను ఈ ప్రాబ్లం గురించి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది మెనీ టైమ్స్ మీకు ఎగ్జామ్స్లో ఇచ్చారు. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో చూసుకుంటే మనకి మెనీ టైమ్స్ వచ్చేసరికి ఇది ఇచ్చే ఈ క్వశ్చన్ అనేది మనకి ఇచ్చారు. సో ఇది ఎలా డ్రా చేయాలో నేను వీడియో చెప్తాను. ముందుగా మీ అందరికీ నా హార్ట్ ఫుల్ థ్యాంక్స్. మా ఛానల్ అనేది మీరు చాలా సపోర్ట్ చేస్తున్నారు, అందుకు మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మా ఛానల్ డ్రీమ్ వచ్చేసరికి ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది అందరికీ ఈజీగా అర్థం అవ్వాలనే చిన్న కోరికతో స్టార్ట్ చేశాము. సో ఎందుకు ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది మేము డ్రా చేసామంటే, నేను చదువుకునే టైంలో ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది కొంచెం డిఫికల్ట్ సబ్జెక్ట్. ఎందుకు డిఫికల్ట్ అంటే, మనకు టెన్త్ క్లాస్ నుంచి వచ్చేస్తాము లేకపోతే ఇంటర్మీడియట్ నుంచి వస్తాము, ఈ డ్రాయింగ్ అనేది మనకు కొంచెం నేర్చుకోవడానికి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో నేను ఇది నేర్చుకునేటప్పుడు నేను చాలా ఇబ్బంది పడ్డాను, నాలాగా వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి నేను ఈ ఛానల్ని స్టార్ట్ చేశాము. సో ఇది మేము నేర్చుకునేటప్పుడు చాలా కష్టపడి నేర్చుకున్నాము. సో ఆ కష్టం అనేది మీకు సబ్జెక్ట్ రావాలని చెప్పేసి చిన్న ఉద్దేశంతోనే ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. అందరికీ మనకి ఈ ఫస్ట్ ఇయర్ డ్రాయింగ్ అనేది మనకు కంపల్సరీగా వచ్చుంటే డిప్లొమా కానీ బీటెక్ కానీ ఎంటెక్ కానీ సబ్జెక్టులు అన్నీ చాలా ఈజీగా ఉంటుంది. సో మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ డ్రాయింగ్, మనకి ఇమాజినేషన్ పవర్ పెంచడానికి ఈ ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది మనకి పెట్టున్నారు. అది కాన్సెప్ట్ మనం నేర్చుకోగలిగితే, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ డ్రాయింగ్ నేర్చుకోగలిగితే సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ డిప్లొమా కానీ బీటెక్ కానీ ఎంటెక్ కానీ ఏదైనా సక్సెస్ఫుల్గా మనం పాస్ అవుతూ సబ్జెక్ట్ నేర్చుకుంటూ వస్తాం. మనకి ఎప్పుడైతే మనకి ఇంజనీరింగ్ డ్రాయింగ్ వస్తుందో సక్సెస్ఫుల్గా మనకి డిప్లొమా కంప్లీట్ చేస్తాం అండ్ బీటెక్ కంప్లీట్ చేస్తాం. అందరూ అడుగుతున్నారు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పమని. నేను ఇంపార్టెంట్ క్వశ్చన్ నేను అప్పుడే ఎందుకు అప్లోడ్ చేయలేదంటే, ఇంజనీరింగ్ అనేది ఇంజనీరింగ్ డ్రాయింగ్లో ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఇంపార్టెంటే. ఓకేనా, ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఇంపార్టెంట్, ప్రతిదీ మనం నేర్చుకోవాలి. అందుకు ప్లస్ నేను ఎందుకు ఆపానంటే, నేను ఐసోమెట్రిక్ వ్యూస్, ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ అండ్ డెవలప్మెంట్ సర్ఫేస్ ఈ నాలుగు కాన్సెప్ట్స్ చెప్పిన తర్వాత మీకు ఎలా ఎగ్జామ్ ఎలా రాయాలి, మనం ఎగ్జామ్ పోయేటప్పుడు ఎలా ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి, ఎగ్జామ్లో ఎలా రాయాలి, ఎలా రాస్తే మనం ఎలా పాస్ అవుతామో దాని గురించి నేను చెప్తాను. ఈ వీడియో వచ్చేసరికి నేను ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ చేసి ఐసోమెట్రిక్ డ్రా చేయమంటాడు. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, మనకి ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఈ డ్రాయింగ్ సబ్జెక్ట్ అనేది మనకు సింపుల్గా ఉంటుంది. ఈ డయాగ్రామ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి వచ్చేసరికి ఇది టాప్ వ్యూ, సారీ మనకు వచ్చేసరికి ఇది ఫ్రంట్ వ్యూ, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి మనకి టాప్ వ్యూ. ఈ ఫ్రంట్ వ్యూ టాప్ వ్యూ బేస్ చేసుకొని మనం, సో ఆర్థోగ్రాఫిక్ వ్యూ బేస్ చేసుకొని ఐసోమెట్రిక్ వ్యూ అనేది మనం డ్రా చేయాలి. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి వెంటనే అర్థం కాదు ఇదేంటి, టాప్ వ్యూ ఫ్రంట్ ఇచ్చేసి త్రీ డీలో డ్రా చేయాలంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో నేను చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. చిన్న ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఈ రెక్టాంగిల్ని మీకు ఎగ్జాంపుల్ అసలు ఎలా డ్రా చేయాలని చెప్పేసి నేను చెప్తున్నాను. సో మనకి ఈసరికి ఇది వచ్చేసరికి ఐసోమెట్రిక్ వ్యూ, నెక్స్ట్ ఈసరికి ఆర్థోగ్రాఫిక్ వ్యూ. ఐసోమెట్రిక్ ఇచ్చేసి మనం ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ అని డ్రా చేస్తున్నాము. సో ఇప్పుడు ఏం చేసాము, దీనికి ఐసోమెట్రిక్ వ్యూకి టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ డ్రా చేసాం. సేమ్ ఇక్కడ ఇదే డైమెన్షన్స్, అక్కడ ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, టాప్ వ్యూ డ్రా చేసాం. ఇప్పుడు వచ్చేసరికి మనకి ఈ మూడు ఇచ్చేసి మనకి ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, టాప్ వ్యూ ఇస్తాడు, లేకపోతే ఫ్రంట్ వ్యూ ఇస్తాడు, టాప్ వ్యూ ఇస్తాడు. ఈ రెండు బేస్ చేసుకొని మనం ఈ ఫిగర్ అయినా డ్రా చేయాలి. ఇప్పుడు మనకు వచ్చేసరికి దీంట్లో ఐసోమెట్రిక్ వ్యూ డ్రా చేసేటప్పుడు మనకి లెంత్, విడ్త్, హైట్ ఈ మూడు బేస్ చేసుకొనే మనం ఐసోమెట్రిక్ వ్యూ అనేది మనం డ్రా చేస్తాం. ఓకేనా, సో లెంత్ ఎలా డ్రా చేయాలి, విడ్త్ ఎలా డ్రా చేయాలి, హైట్ ఎలా ఎక్కడ మనం యూజ్ చేయాలి. ఫస్ట్గా మనకి టాప్ వ్యూలో వచ్చేసరికి మనకి ఏమేమి ఉంటాయి, ఇది లెంత్ ఉంటుంది, నెక్స్ట్ విడ్త్ ఉంటుంది. లెంత్, విడ్త్ టాప్ వ్యూలో వచ్చేసరికి మనకి. సో ఫ్రంట్ వ్యూ వచ్చేసరికి మనకి ఫ్రంట్ వ్యూలో వచ్చేసరికి ఈ లెంత్ ఉంటుంది, ఇది హైట్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి మనకి లెంత్, హైట్. సేమ్ సైడ్ వచ్చేసరికి విడ్త్ ఉంటుంది, ఇక్కడ హైట్ సేమ్గానే ఉంటుంది. కింద ఎంత విడ్త్ ఉంటుందో టాప్ అంతే ఉంటుంది, హైట్ సేమ్, హైట్ ఇలా ఉంటుంది. ఓకే, ఇందులో వచ్చేసరికి మనకు ఐసోమెట్రిక్ వ్యూ డ్రా చేయాలంటే బేస్ లైన్ డ్రా చేస్తాము. మనకు కావాల్సింది హైట్ కావాలి, నెక్స్ట్ లెంత్ కావాలి, ఇటు విడ్త్ కావాలి. సో ఇందులో వచ్చేసరికి ఇది వచ్చేసరికి మన 30 డిగ్రీస్ యాంగిల్ మనం చెప్పుకున్నాం, ఇది ఇటు కూడా 30 డిగ్రీస్ యాంగిల్. సో ఇదేమవుతుంది మనకి ఈ 30 డిగ్రీ యాంగిల్తో ఇటు డ్రా చేస్తాం, ఇటు డ్రా చేస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి హైటు, హైటు, లెంత్, విడ్త్. లెంత్ని 30 డిగ్రీస్తో అండ్ విడ్త్ని 30 డిగ్రీస్తో లైన్ డ్రా చేస్తాం. ఈ లైన్ అనేది మనం డ్రా చేస్తున్నాం. నెక్స్ట్ దీని హైట్ ఇది డ్రా చేస్తాం. నెక్స్ట్ ఈ హైట్ అనేది సేమ్ ఇక్కడ కూడా హైట్ కాబట్టి ఈ హైట్ అనేది సేమ్ ఇక్కడ కూడా
900 డ్రా చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి ఇటు కూడా సేమ్ 900 హైట్తో డ్రా చేస్తాం ఈ హైట్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ లెంగ్త్ యాడ్ చేస్తాము. నేమ్ పెడుతూ దీనికి ప్యారలల్గా డ్రా చేస్తాం. సో ఇలా ఇలా అనేది మనం ఈ మూడింటిని బేస్ చేసుకొని మనం ఇక్కడ డ్రా చేస్తాం. ఇది మన అనేది ఎలా ఇమేజిన్ చేసుకోవాలని చెప్పేసి ఇది డ్రా చేయడానికి ముందుగా చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నీకు. ఇది వచ్చేసరికి మనకి ఈ స్క్వేర్ బాక్స్ ఓకేనా. ఇది వచ్చేసరికి ఇప్పుడు మనకి ఈ స్క్వేర్ బాక్స్, ఈ స్క్వేర్ బాక్స్ సేమ్ ఇలా ఇక్కడ డ్రా చేసాము. ఆర్థోగ్రఫీస్ ఎలా ఏసోమెట్రిక్ ఎలా డ్రా చేసాం సేమ్ అలానే దీని ఇప్పుడు ఇలా డ్రా చేసాము. దీనికి వచ్చేసరికి మనం ఫ్రంట్ వ్యూ ఇక్కడ డ్రా చేసాం. ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, టాప్ వ్యూ. సో ఈ దీన్ని బేస్ చేసేసుకొని మనం ఫ్రంట్ వ్యూ, సైడ్ వ్యూ, టాప్ వ్యూ అని డ్రా చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు మనకి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనకి ఈ మూడు వచ్చేసి మనకి ఈ ఫిగర్ అని డ్రా చేయమంటాడు. ఇక్కడికి వచ్చేసరికి ఫ్రంట్ వ్యూలో వచ్చేసరికి మనకి హైట్ అండ్ లెంత్ అనేది కనపడుతుంది ఓకేనా. ఫ్రంట్ వ్యూలో వచ్చేసరికి మనకి ఇందా చెప్పిన విధంగా లెంత్ హైట్ అనేది కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ అలానే టాప్ వ్యూసరికి మీకు లెంత్ విడ్త్ ఇదనేది మనకు కనపడుతుంది ఓకేనా. మనకి లెంత్ విడ్త్ వచ్చేసరికి టాప్ వ్యూ, లెంత్ హైట్ వచ్చేసరికి ఫ్రంట్ వ్యూ. ఇక్కడ ఒకసారి నేను రాస్తున్నాను, లెంత్ హైట్ వచ్చేసరికి ఫ్రంట్ వ్యూ, ఫ్రంట్ వ్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లెంత్ విడ్త్ వచ్చేసరికి టాప్ వ్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విడ్త్ హైట్ వచ్చేసరికి సైడ్ వ్యూ. ఈ మూడు బేస్ చేసుకొని మనం ఐసోమెట్రిక్ అనేది డ్రా చేస్తున్నాం. సో ఇప్పుడు దీన్ని ఎలా డ్రా చేయాలో నేను మీకు చెప్తాను, చూడండి, స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది ఓకే. ఐసోమెట్రిక్ డ్రా చేసేటప్పుడు మనం బేస్ లైన్ అనేది డ్రా చేస్తాం ఓకే. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి మనం బేస్ లైన్ ఒక డ్రా చేసుకోండి ఓకే. దీంట్లో వచ్చేసరికి మీరు మీ డ్రాయింగ్ బోర్డుకి మీరు డ్రాఫ్ట్ ఫిక్స్ చేస్తారు ఓకేనా. ఏంటంటే ఫ్రీగా నేను ఎలా డ్రా చేయాలో నాకు కంఫర్ట్గా మీరు చెప్పి మీరు చెప్తున్నాను. మీరు వాటికి డ్రాయింగ్ బోర్డు ఫిక్స్ చేసే మీరు డ్రా చేయండి ఎగ్జామ్ హాల్లో. ఐసోమెట్రిక్ డ్రా చేసేటప్పుడు నేనేం చెప్పాను, నెక్స్ట్ వచ్చేసరికి మనకి 30 డిగ్రీస్ యాంగిల్ తీసుకుంటాము, ఇటు 30 డిగ్రీస్ యాంగిల్ తీసుకుంటాం ఓకేనా. ఫస్ట్ స్టెప్ మనం వచ్చి డ్రా చేసేటప్పుడు ఐసోమెట్రిక్ రాసేటప్పుడు 30 డిగ్రీస్ బేస్ లైను, 30 డిగ్రీస్ యాంగిల్తో ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సో రాసేసాం. ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి మీరు ఇప్పుడు లెంత్ అనేది మనం ఎక్కడ ఉంటాం, లెంత్ అనేది ఇటు సైడ్ విడ్త్ లెంత్ విడ్త్తో టాప్ అయినా మనం డ్రా చేస్తాం. సో టాప్ ఎలా ఉంటుందో కింద బాటం కూడా సేమ్ అలా ఉంటుంది కాబట్టి లెంత్ ఇక్కడ ఈ లెంత్ని ఇక్కడ ఇలా డ్రా చేస్తున్నాను ఓకే. లెంత్ వచ్చేసరికి ఎంత అన్నాడు, ఎల్ ఈక్వల్ 60, సేమ్ ఇక్కడ కూడా 60 అని ఇచ్చాడు. సో 60 mmతో నేను లైన్ డ్రా చేస్తున్నాను. సో 60 mmతో లైన్ డ్రా చేస్తున్నాను, ఈ లెంత్ అనేది డ్రా చేశాను. నెక్స్ట్ ఏంటి, మనకి విడ్త్ వచ్చేసరికి ఇట ఇక్కడ విడ్త్ వచ్చేసరికి ఇటు సైడ్. సో విడ్త్ ఇక్కడ డ్రా చేస్తున్నాను, ఇదే విడ్త్ ఇక్కడ డ్రా చేస్తున్నాను. విడ్త్ అంతా 40 mm. సో 40 mmతో లెంత్ లైన్ డ్రా చేశాను. ఇక్కడికి వచ్చేసరికి మనకి హైట్ కావాలి. దీంట్లో వచ్చేసరికి ఇప్పుడు లెంత్ డ్రా చేశాను, విడ్త్ డ్రా చేశాను, హైట్ కావాలి. సో హైట్ వచ్చేసరికి ఈ క్యూబ్ వాటికి దీని బట్టి చూడండి, ఈ హైట్ అనేది ఇక్కడ ఉంటుంది 20 mm ఓకేనా. హైట్ అనేది 20 mm, ఈ 20 mmతో ఇక్కడ డ్రా చేస్తున్నాను హైట్ అనేది ఇక్కడ ఈ క్యూబ్ వాటికి. ఇది కాదు నేను డ్రా చేస్తుంది ఇది ఇంతవాటికి. సో హైట్ వచ్చేసరికి 20. మనం స్ట్రైట్ లైన్ డ్రా చేసేటప్పుడు వచ్చేసరికి ఈ లైన్కి బేస్ చేసుకొని మనం 90 డిగ్రీస్ ఉండాలి ఖచ్చితంగా. ఈ యాంగిల్ అనేది ఇది 90 డిగ్రీస్ ఉండాలి. సో 20 ఇది డ్రా చేసాం. సేమ్ ఇక్కడ కూడా ఈ లైన్ బేస్ చేసుకొని 90 డిగ్రీస్తో లైన్ అంటే 20 mm 90 డిగ్రీస్ వచ్చేసరికి 90 డిగ్రీస్ ఉండాలి, లెంత్ వచ్చేసరికి 20. సో ఇది నేను జాయిన్ చేస్తున్నాను.
సేమ్ ఇక్కడ కూడా 600 లెంగ్త్ అనేది ఇక్కడ డ్రా చేస్తున్నాను సేమ్ ఇక్కడ కూడా ఇట్ సైడ్ కూడా కింద ఎంత ఉంటుందో చూసుకో పైన కూడా 40 mm తో డ్రా చేస్తున్నాను సో ఈ షేప్ అనేది మనం డ్రా చేసాం ఓకేనా ఇటు ఇటు డ్రా చేసాం ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి మనం సో ఈ క్యూబ్ అనేది ఎలా ఉంటుంది సో ఇది నేను మామూలు మీకు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను సో దీనికి ప్యారలల్ గా ఎలా ఈ లైన్ డ్రా చేసేటప్పుడు దీనికి ఇది ఈ లైన్ ప్యారలల్ గా సరికి 40 ఇటు సరికి సేమ్ 60 తో డ్రా చేస్తున్నాను सो मन की टाप इधे सो बॉक्स मन को बॉक्स ड्रा चसा सो दी ड्रा चसा टाप बॉक्स ड्रा चसा इला नेक्स्ट सर की मन की रेक्टांगल मैं ड्रा चेयर सो इध स्टार्ट स्टार्टी सेम इक चूँ इकडे सर की ओवराल 30 mm इधी 15 उठी 15 उ ओवराल 60 30 प्लस 15 प्लस 15 मत ओवर 13 सो इक 15 mm इक 50 mm ఈ 15 mm డ్రా చేసే ముందు నెక్స్ట్ మనకి ఇటు నుంచి కూడా లెంగ్త్ డిస్టెన్స్ ఏలాగా మనకి మనం ఎక్కడైనా డ్రా చేయడానికి ఈ డిస్టెన్స్ మనకు కావాలి ఈ డిస్టెన్స్ కావాలంటే ఓవరాల్ ఇస్తరికి 40 ఈ స్క్వేర్ ఎంత ఇచ్చాడు 30 ఇచ్చాడు రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇటు 5 ఉంటుంది ఇటు 5 ఉంటుంది ఈ లైన్ మీద సరికి మీరు 5 mm ఇక్కడ సరికి 5 mm ఇటు నుంచి వచ్చేసరికి ఇక్కడ 5 mm ఇదే లైన్ మీద సేమ్ ఇటు కూడా ఇక్కడ 5 mm నెక్స్ట్ ఇక్కడ నుంచి 5 mm పాయింట్ అనేది తీసుకున్నాం ఈ పాయింట్ అనేది మనం ఫిక్స్ చేసుకున్నాం నెక్స్ట్ సేమ్ దీనికి పారలల్ గా ఈ పాయింట్ కి మధ్య మనకి డిస్టెన్స్ ఎంత అన్నాడు ఇక్కడ వచ్చేసరికి మనకి డిస్టెన్స్ ఎంత కావాలి 1.5 అంటే 15 mm 15 mm తో ఇదే లైన్ మీద సేమ్ ఇదే లైన్ మీద 15 mm తో పాయింట్ తీసుకున్నాం ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఈ లెంగ్త్ వచ్చేసరికి 30 ओके ने मैं ड्रा चेंत इंत ड्रा चुनाव इत सर की इकड़ पाइंट 15 mm तो लेंथर की 30 mm 30 mm अंटे नेक्स्ट 1 2 3 टू मीद पाइंट इकड़ो पाइंट इकड़ो पाइंट सेम अला इप्ड मन की इकड़ अटे सैड इक ड्रा चुनाव नैक्स्ट इक ड्रा चुनाव इधे लाइन सेम इलाटे पेर पेको 1.5 तो पाइंट दीना नैक्स्ट इकड़ो पाइंट पेंसिल तो తీసుకుంటాను జస్ట్ మీకు తెలియడానికి 1 2 3 సో మనకు వచ్చేసరికి మనకు దీంట్లో లెంగ్త్ అనేది వచ్చింది విడ్త్ అనేది వచ్చింది ఓకేనా లెంగ్త్ విడ్త్ వచ్చింది ఈ లెంగ్త్ మీద ఇప్పుడు లైన్ డ్రా చేస్తున్నాను ఇట్ వచ్చేసరికి 30 mm అన్నారు కదా సో ఇక్కడ వచ్చేసరికి 30 mm 1 2 3 నెక్స్ట్ సరికి ఇది కూడా 30 mm అన్నాడు 30 mm డ్రా చేసాం నెక్స్ట్ మనకి లెంగ్త్ వచ్చింది విడ్త్ వచ్చింది ఇప్పుడు హైట్ కావాలి హైట్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది ఐసోమెట్రిక్ గా అంటే లెంగ్త్ కావాలి విడ్త్ కావాలి హైట్ కావాలి మనం లెంగ్త్ డ్రా చేసాము విడ్త్ డ్రా చేసాము నెక్స్ట్ సరికి హైట్ హైట్ సరికి ఇక్కడ ఎంత ఉంది 40 mm ఉంది సో 40 mm తో మనం డ్రా చేస్తున్నాము స్ట్రైట్ అండ్ రాసేటప్పుడు ఈ లైన్ 90 డిగ్రీస్ ఉండాలి సో 40 mm అంటే 1 2 3 4 సేమ్ ఇక్కడ కూడా ఇటు కూడా మొత్తం 40 గా ఇదేసరికి 40 నెక్స్ట్ సేమ్ ఇక్కడ కూడా హైట్ సేమ్ కాబట్టి ఇక్కడ కూడా 40 తో డ్రా చేస్తాం స్కేల్ అనేది 90 డిగ్రీస్ తో ఉండాలి 1 2 3 4 ఓకేనా ఇలా అనేది ఇది అయిపోయింది నెక్స్ట్ సేమ్ ఇక్కడ లెంగ్త్ ఎంత ఉంటుందో ఇక్కడ విడ్త్ ఎంత ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా ఎంత ఉంటుంది కాబట్టి మనం ఇది డ్రా చేస్తున్నాను ఇస్ 30 కదా ఈ లైన్ కి పారలల్ గా ఈ లైన్ కి పారలల్ గా ఈ లెంగ్త్ విడ్త్ నెక్స్ట్ టాప్ వచ్చేసరికి లెంగ్త్ విడ్త్ తో డ్రా చేసాం ఇది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఏంది మనకి ఈ బాక్స్ అనేది మనం డ్రా చేసాం ఈ బాక్స్ ఎలా ఉంటది సేమ్ ఇక్కడ మనకు కనబడుతుంది కాబట్టి ఈ పారలల్ గా
ఈ లైన్కి ప్యారలల్గా 30, నెక్స్ట్ ఈ లైన్కి ప్యారలల్గా 30. ఓకే, అనేది మనం డ్రా చేసాం, 30 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి, టాప్ను చూసినప్పుడు మన టాప్లో ఏం కనిపించాలి, ఇటు 5 mm గ్యాప్, ఇటు 5 mm గ్యాప్. ఇక్కడ ఏమైతే ఇచ్చాడు మనకు 5 mm 5 mm 5 mm ఇచ్చాడు కాబట్టి. సో సేమ్ మళ్ళీ ఇదే లైన్ మీద 5 mm గ్యాప్, ఇక్కడ 5 mm. నెక్స్ట్ ఇక్కడ కూడా మీకు 5 mm 5 mm. ఎందుకంటే మొత్తం 5 mm ఇస్తాను అక్కడ. సో మొత్తం 4 సైడ్స్ 5 mm 5 mm 5 mm 5 mm. సేమ్ ఇలానే ఇక్కడ ఈ లైన్ మీద దీని లైన్కి ప్యారలల్గా వచ్చేసరికి 5 mm. నెక్స్ట్ ఇటు నుంచి కూడా 5 mm, ఇటు 5 mm ఇటు 5 mm కాబట్టి ఇక్కడ నుంచి 5 mm. సేమ్ ఇలా ఈ రెండు, ఈ పాయింట్కి ఈ పాయింట్ పెట్టుకున్న పాయింట్కి రెండు తీసేసుకొని ఇటు వచ్చేసరికి 5 mm, ఇటు వచ్చేసరికి ఇటు నుంచి వచ్చేసరికి మీకు 5 mm. సో ఈ 4 పాయింట్ మీరు మీట్ చేయండి, డ్రా చేయండి. నెక్స్ట్ ఈ లైన్కి ప్యారలల్గా ఇది. ఓకే, మనకు వచ్చేసరికి ఇది ఇలా ఉంది. నేను ఈ డ్రా చేశాను, మనకి ఎంతవరకు కనపడుతుంది ఈ బ్యాక్ సైడ్, దీని బ్యాక్ సైడ్ అయితే మనకు కనపడదు కాబట్టి. ఓకే, దీని బ్యాక్ సైడ్ మనకు కనపడదు, అందుకని చెప్పి ఈ డాటెడ్ లైన్స్ ఉంటుంది, మనకు అది చూపించకూడదు. సో నేను అదే లైన్ మీద ఇలా డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ ఇది కూడా దీనికి ప్యారలల్గా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మనకి టాప్ నుంచి చూసినప్పుడు ఇది కనపడుతుంది కదా సేమ్, ఇది ఇక్కడ హైట్ కనపడాలి కదా. సో ఇది వచ్చేసరికి నీకు 90 డిగ్రీస్తో ఈ పాయింట్ అనేది మనం డ్రా చేస్తాం. ఓకే, ఈ ఫిగర్ అనేది సేమ్ ఇలా అనేది మనం డ్రా చేస్తాము. చూడండి ఒకసారి మనకు ఆ షేప్ వచ్చిందా లేదా అనేది, ఆ షేప్ మనకు వచ్చిందా లేదా అని. సేమ్ ఇది కూడా, ఓకే, సేమ్ మీకు ఇచ్చిన ప్రాబ్లమే ఇలా ఇచ్చేసాడు, దాన్ని మనం ఇలా డ్రా చేసాం. ఓకేనా, ఈ డాటెడ్స్ మనం చూపించాలి, మన చూపించిన అక్కర్లేదు, చూపించవచ్చు లేదా చూపించబోవచ్చు, ఇలానే ఉంటుంది. సో ఈ షేప్ అనేది మనం ఇక్కడ డ్రా చేసాం చూడండి. ఓకేనా, సో మనం ఐసోమెట్రిక్ వ్యూ అనేది ఇలా డ్రా చేస్తాం. ఎప్పుడైనా కానీ మనకి లెంత్, విడ్త్, హైట్ ఈ మూడు బేస్ చేసుకొని మనం ఐసోమెట్రిక్ వ్యూ అనేది డ్రా చేస్తాం. మనకి లెంత్ అనేది ఎక్కడ కనపడుతుందని చెప్పాను, ఇక్కడ టాప్ వ్యూలో లెంత్ కనపడుతుంది, ఫ్రంట్ వ్యూలో లెంత్ కనపడుతుంది. ఇక్కడ వచ్చేసరికి టాప్ వ్యూలో విడ్త్ కనపడుతుంది, ఫ్రంట్ వ్యూ వచ్చేసరికి హైట్ కనపడుతుంది. వీటిని మూడు బేస్ చేసుకొని మనం అనేది ఇలా ఐసోమెట్రిక్ ఏదైనా కానీ డ్రా చేయగలుగుతాం. ఓకే, దీనికి మీరు ఇంకా డైమెన్షన్స్ అనేవి నీట్గా ప్రొవైడ్ చేసేసుకోండి. సరికి 30 స్క్వేర్, సరికి 5 mm, సరికి 40 mm, ఇది 40 mm, హైట్ వచ్చేసరికి 20 mm. ఓకే, సేమ్ ఈ, ఓకే, దీని ప్రకారం డ్రా చేస్తాము, అయిపోతుంది.
సో మనకి ఫ్రంట్ వ్యూ టాపిక్ ఇచ్చేసి మనం డ్రా చేయనప్పుడు ఇలా డ్రా చేస్తాం ఓకేనా థాంక్యూ ఫర్ వాచింగ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను